హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూస్తా ఫ్యాషన్ ఫిట్నెస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను వచ్చేసాను ఒక కొత్త వీడియోతో. అదేంటంటే ఫుడ్ కలర్ ఆర్గానిక్ వేలో ఎట్లా ప్రిపేర్ చేయాలి అని చెప్తున్నానండి. ఇది వచ్చేసి నేను ఎట్లా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను. ఒకవేళ మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఈ ఫుడ్ కలర్ కోసం నేను బీట్రూట్ యూజ్ చేస్తున్నా. రెడ్ ఫుడ్ కలర్ కాబట్టి ఫస్ట్ అయితే బీట్రూట్ని, ఒక పెద్ద బీట్రూట్ని గ్రేట్ చేస్తున్నాను అన్నమాట. ఇట్లా తురిమేసుకోవాలి. బయట ఫుడ్ కలర్స్ మంచిది కాదండి, ప్రిజర్వేటివ్స్ అన్నీ కలుపుతారు ఎక్కువ రోజులు ఉండటానికి. మనం ఇట్లాగే వెజిటేబుల్స్లో అన్ని కలర్ ఫుడ్ కలర్స్ చేసుకోవచ్చు అన్నమాట, అన్ని కలర్స్తో. ఇప్పుడు ఆకుకూరలతో గ్రీన్ అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడైతే గ్రేట్ చేసేసాం కదా, ఇదైతే ఈరోజు నేను రెడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది. ఇంకెప్పుడైనా వేరే కలర్స్ కూడా చూపిస్తాను కమింగ్ వీడియోస్లో. ఇప్పుడైతే ఇదంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకుని ఒక ప్లేట్లో మనం ఎండలో పెట్టుకోవాలి. ఇది బాగా ఆరాలండి. ఇది బాగా ఆరితేనే బాగుంటుంది. ఇట్లా ఎండలో ప్రతిరోజు మార్నింగ్ పెట్టుకోవాలన్నమాట. ప్రతిరోజు అట్లా 2-3 డేస్ పెట్టుకోవచ్చు. ఒక 3 డేస్ వరకు సరిపోద్ది, 3 డేస్ పెట్టుకుంటే. ఇంకోటి ఫస్ట్ డే నేను పెట్టాను కదా, ఈవినింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయినాయి అన్నమాట ఎండకి. మళ్ళీ ఏంటంటే ఎండలో పెట్టి తీయంగానే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఒక 3 డేస్ తర్వాత. ఎందుకంటే ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి మళ్ళీ మెత్తబడిపోద్ది. ఎందుకంటే ఇది బీట్రూట్ కదా, సో మెత్తబడిపోద్ది అన్నమాట. ఇట్లా ఎండలోంచి తీయంగానే మిక్సీ పట్టుకోవాలి. ఇది వచ్చేసి నేను సెకండ్ డే పెడుతున్నానండి. సెకండ్ డే పెట్టేసరికి ఇట్లా అయినాయి అన్నమాట ఈవినింగ్ కల్లా. ఇంకా ఆరిపోయినాయి, బాగానే ఆరిపోయినాయి. ఇంకా 3rd డేకి వచ్చేసరికి ఇట్లా అయిపోయినాయి. ఎండలోంచి తీయంగానే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అయినాయి 3rd డేకి. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టేస్తున్నాను. ఫైన్ పొడిలా పట్టేసుకోవాలన్నమాట, మొత్తం సాఫ్ట్ పొడిలా పట్టేసుకోవాలి మిక్సీ అన్నది. మీరు ఎక్కువ కనుక చేసుకుంటే బాగుంటుందండి. నేను ఎగ్జాంపుల్కి ఇట్లా 1.5 తీసుకొని చేశాను అన్నమాట. ఎక్కువ చేస్తే మెత్తగా వస్తుంది. ఇట్లా వడకట్టుకోవాలన్నమాట స్ట్రైనర్తో. సాఫ్ట్ పొడంతా మనకు వస్తుంది, అదే ఫుడ్ కలర్ అన్నది. మనకి ఇంకా ఫుడ్ కలర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్ కదా, ఎప్పుడైనా చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. బయట కొనే కంటే ఇది బెస్ట్ కదా, ఆర్గానిక్ ఫుడ్ కలర్. దీన్ని ఇప్పుడు నేను ఒక 8 కంటైనర్లో పెట్టేస్తున్నాను. 8 కంటైనర్లో పెట్టేసి ఒక 3 మంత్స్ వరకు స్టోర్ ఉంచుకోవచ్చు అండి. దీంట్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు చక్కగా చికెన్ ఫ్రైస్లో. వాటిల్లో అసలు బీట్రూట్ అనే అస్సలు తెలియదు అన్నమాట, టేస్ట్ వైజ్ కూడా తెలీదు. బాగా ఎండ పెట్టాం కదా, సో ఏం అర్థం కాదు ఆ స్వీట్నెస్ బీట్రూట్ది, అది అస్సలు అర్థం కావదు. ఇది ఒక ఫుడ్ కలర్లానే ఉంటుంది, ఏం కలిపామో కూడా అర్థం కాదనమాట రెడ్ కలర్ కోసం. ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమవుద్ది. ఇప్పుడైతే నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అన్నమాట. కొంచెం ఒక పించ్ ఆఫ్ కొంచెం వేసానమాట. తర్వాత ఒక స్పూన్ వాటర్ వేసుకున్నాను, మిక్స్ చేస్తున్నా. ఎంత రెడ్గా వచ్చిందో మీరే చూడండి. చూసారు కదా ఎంత రెడ్డిష్గా వచ్చిందో. నేను ఇంకా కొంచెమే వేసాను, ఎక్కువ వేసుకుంటే ఇంకా రెడ్గా వస్తుంది అన్నమాట. సో మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొత్తం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.